హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కథ మూడు ప్రశ్నలు. తనకెంతో ఇష్టమైన బీర్బల్ తెలివితేటలను, సమయస్ఫూర్తిని అక్బర్ చక్రవర్తి ఒకరోజు సభలో చాలా మెచ్చుకున్నారు. దీంతో సభలోని మిగతా వారు అసూయకు లోనయ్యారు. అక్బర్ బీర్బల్ను ఇలా పొగడటం వారికి నచ్చలేదు. బీర్బల్ కంటే తామే తెలివైన వాళ్లమని, కానీ చక్రవర్తి పక్షపాతంతో ప్రతి చిన్న విషయానికి అతన్ని ఆకాశానికి ఎత్తుతున్నాడని అనుకున్నారు. ఈ విషయం అక్బర్ చెవిన పడింది. బీర్బల్ గొప్పతనాన్ని సభాముఖంగానే నిరూపించాలని చక్రవర్తి నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు సభలో నేను మూడు ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానం చెప్పిన వారిని ఘనంగా సత్కరిస్తాను అని అక్బర్ ప్రకటించాడు. సభలోని వారంతా ఎంతో ఉత్సాహంగా జహాపన మేం సిద్ధం అన్నారు. మొదటి ప్రశ్న, పువ్వుల్లోకెల్లా ఏ పుష్పం గొప్పది? రెండో ప్రశ్న, ఏ పాలు శ్రేష్టమైనవి? మూడో ప్రశ్న, అన్నిటికన్నా దేని మాధుర్యం ఉత్తమమైనది అని అక్బర్ అడిగాడు. సభలోని వారంతా తమకు తోచిన సమాధానాలు చెప్పారు, కానీ చక్రవర్తికి అవి ఏవి సంతృప్తికరంగా అనిపించలేదు. చివరగా బీర్బల్ లేచి, ప్రభు, మనం కప్పుకునే వస్త్రాలకు మూలం పత్తి, కాబట్టి పత్తి పువ్వు గొప్పది. పసిబిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం, కాబట్టి అమ్మే పాలు శ్రేష్టమైనవి. సౌమ్యంగా మధురంగా మాట్లాడటం వల్ల విరోధాలు మాయమవుతాయి, స్నేహం వెళ్ళి విరుస్తుంది, కాబట్టి అన్నింటికన్నా మాటల మాధుర్యమే ఉత్తమం అని చెప్పాడు. బీర్బల్ సమాధానాలతో అక్బర్ చాలా సంతోషించాడు, విలువైన కానుకలతో సత్కరించాడు. అప్పటి వరకు బీర్బల్ తెలివితేటలను శంకించిన సభికులు తమ తప్పు తెలుసుకుని చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.